రాయచోటు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో అంటే కొత్తపల్లి ప్రాంతంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వందలాదిగా మహిళామూర్తులు, మైనార్టీ మహిళామూర్తులు వచ్చి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. రాయచోటి రాజకీయ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అక్షరాలతో రాసిన దినం. ఎందుకంటే ఏ రోజు ఇళ్లలో నుంచి బయటికి రాని మహిళలు వాళ్ళ కడుపులో ఉన్న బాధ ఉక్రోషం ఏమంటే, గత 5 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడ శాసనసభ్యుడు, ఇక్కడ చేసిన అభివృద్ధి అనేది శూన్యం కాబట్టి దానికి వ్యతిరేకంగా వాళ్ళంతా వచ్చి మేము సైతం అంటూ తెలుగుదేశం పార్టీలో చేరారు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడి నుంచైనా ఒక మార్పు మొదలు కావాలంటే కింద స్థాయి నుంచి మొదలు కావాలి. ఈరోజు ఈ వార్డు స్థాయిలో ఆడవారు అందరూ బయటకు వచ్చారు. ఒకటే చెప్తున్నారు, ఈ ఎమ్మెల్యేను 15 సంవత్సరాల నుంచి పదవిలో చూస్తున్నాం, 4 సార్లు గెలిపించాం, కేవలం మైనార్టీలు పేరు చెప్పుకొని కడుపు నింపుకున్నాడు. ఈరోజు మా బతుకుల్లో దీపాలు లేవు, మా ఇళ్లలో లైట్లు లేవు, మాకు ఇళ్ళు లేవు, పెన్షన్లు లేవు, మాకు చెత్త పన్ను పన్నేస్తున్నారు, ట్యాక్స్ కట్టించుకుంటున్నారు, మున్సిపాలిటీ అంటున్నారు, జిల్లా కేంద్రం అంటున్నారు, పేరుకు మాత్రమే తప్పక ఇక్కడ అభివృద్ధి ఏమి లేదంటూ వాళ్ళు మాకు నిలదీస్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, దీనికంతటికీ పరిష్కారం తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఇక్కడ రాయచోటు నుంచి నేను గెలుపొందాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా మైనార్టీ సోదరులకు, ఏ ప్రాంతంలో అయితే పేదవారు ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాన్ని దత్తత తీసుకొని రాబోయే 5 సంవత్సరాల్లో నా వంతుగా ఇప్పుడుండే దాంట్లో 10% అయినా అభివృద్ధి చేసి చూపిస్తేనే నా జన్మకు ఒక అర్థం అంటూ ఉంటుందని నేను 10 రోజుల నుంచి ప్రతి క్షణం బాధపడుతున్నా. నేను ఇక్కడున్న మైనార్టీ సోదరులకు, సోదరులకు ఒకటే అడుగుతున్నా, తప్పకుండా ఈసారి నన్ను గెలిపించండి. ఇక్కడున్న 10 వార్డులలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. రేపు నన్ను మీరు అధికారంలోకి తీసుకుని వస్తే తప్పకుండా నా వంతుగా ఈ అభివృద్ధి కృషి చేస్తా. ఇక్కడ జరుగుతున్న దాదాగిరి వైసీపీ వాళ్ళు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లే. ఇక్కడ ఏమన్నా నచ్చలు జరిగితే పోలీస్ స్టేషన్లోకి పోతే అక్కడ వేలాది రూపాయలు ఇక్కడ లంచంగా అడుగుతున్నారు. అలాగే అందరి మధ్య రాజకీయ కక్షలు ఏర్పాటు చేస్తున్నారు, గలాటాలు పెడుతున్నారు. శానిటేషన్ లేదు, పెన్షన్లు లేవు, ఇండ్లు లేవు, ఏమన్నా పథకాలు ఏమన్నా అవన్నీ అందుతానంటే వైసీపీ చెంచాలు వాళ్ళు పంచుకోవడం తప్పక ఇక్కడ పేదవారికి ఇవ్వడం జరగలేదు. నేను మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఒకటే చెప్తున్నా, మనం ఈరోజు ఓట్లు అడగడమే కాదు, రేపు మనం ఎవరినైతే ఓట్లు అడిగామో వాళ్ళు మనకు ఓటు వేస్తారు. తప్పకుండా మనం వాళ్ళు రుణం తీర్చుకోవాలంటే వాళ్ళందరినీ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఏ వార్డులో ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో మన దృష్టికి తీసుకొని పోవాలా. రేపు రాబోయే 5 సంవత్సరాల్లో అంచెల వారీగా మనం ఎవరికైతే న్యాయం చేస్తామంటున్నాం వాళ్ళందరికీ మనం న్యాయం చేయాలి. దానికోసం ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం అనేది వస్తే ఇక్కడ ఇండ్లు, పెన్షన్లు ఈ రెండు ఒక పైలట్ ప్రాజెక్టు గా తీసుకుని తప్పకుండా ఇక్కడ ఉండే వాళ్ళకి న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు తెలుగుదేశం పార్టీ తరపున 2024 ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో గెలిస్తే ఈ కొత్తపేట ఏరియాలో ఏమేమి అభివృద్ధి సాధిస్తారు? కొత్తపల్లి ఏరియాలో మీరు ఏమేమి అభివృద్ధి సాధిస్తారు? ఇప్పుడున్న ప్రాజెక్టులు ఏంది, దాని తర్వాత వచ్చిన తర్వాత ఏ విధంగా రోడ్లు కావచ్చు, వీటికి నీటి కాలువలు కావచ్చు, వాళ్ళకి ఏదన్నా వాటర్ పైప్ లైన్ వర్క్లు కావచ్చు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏమేమి అభివృద్ధి చేసి చూపిస్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడైతే ఇప్పటికైతే అభివృద్ధి శూన్యం. ప్రజలను వాడుకోవడం తప్పక వాళ్ళకి చేసింది అయితే ఏమీ లేదు. నేను ఒకటే చెప్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ కొత్తపల్లి ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటాం. అభివృద్ధిలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ పేదవాళ్ళు ఎక్కువైతే ఎక్కడున్నారో, స్థలం చిన్నగా ఉంది, వేలాది మంది జనాభా ఉన్నారు, ఇలాంటి వారికి తప్పకుండా ఇల్లు కల్పించాల. ఇప్పుడు ఇచ్చిన ఇండ్లు ఎక్కడ ఇచ్చినారో మాకు తెలియదు, ఇండ్లు అయితే ఇచ్చారు కానీ ఇక్కడ వాళ్ళకైతే ఏమి ఇవ్వలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 20% మనుషులను తప్పకుండా బయట కాలనీలకు తరలించాలి, అది ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటాం. అలాగే ఇక్కడ కొత్తపల్లి ప్రాంతంలో ఏమేమైతే ఉన్నాయో, శానిటేషన్ అయితేనేం, వాటర్ ఫెసిలిటీస్ అయితేనేం, ఇవన్నీ మా వంతుగా మేము డెవలప్ చేసేదానికి ట్రై చేస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఒక ఈ మున్సిపాలిటీలోనే ఈ ఏరియాను ఒక మినీ మున్సిపాలిటీ అక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొని రావాలని నా మనసులో ఉంది. తప్పకుండా ఈ ప్రాజెక్టును డెవలప్ చేసేదానికి నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా మేము అడుగుతాం. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రాంతంలో పేదవారు ఎక్కువగా ఉన్నారు, ఇక్కడ
చెత్త పన్ను అంటూ పన్ను వేస్తున్నారు. బట్ చెత్త ఎత్తే వాళ్ళు దిక్కులేరు. అలాగే ఇక్కడ పని చేయాల్సిన వాళ్ళు 100 మంది ఉంటే 20 మంది దగ్గర పని చేయిస్తున్నారు. ఇలాంటి చాలా పనులు ఉన్నాయి. ఒక నీళ్ళు వదలాలంటే 20 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతున్నారు. రాజకీయ జోష్యం ఎక్కువగా ఉంది. వైసీపీ వాళ్ళు, కౌన్సిలర్లు వాళ్ళు ఏమనుకుంటే అదే శాసనం అయిపోయింది ఇక్కడ. ఇవన్నీ ఒక 5-6 సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఇవన్నీ పోవాలంటే తప్పకుండా దీనివల్ల ఓటుతోనే సమాధానం చెప్పాలా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నా శక్తి వంచన లేకుండా తప్పకుండా ఈ కొత్తపల్లి ప్రాంతాన్ని దత్తత తీసుకుంటా. నేను ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాల్లో ఏ నిధులు వచ్చినా ఫస్ట్ నా ప్రిఫరెన్స్ ఎందుకంటే ఈ ప్రాంతానికి. ఎందుకంటే ఇక్కడైతే ఈ రోజు దైవ సాక్షిగా చెప్తున్నా, పేదరికం అనేది మనం సినిమాల్లో టీవీల్లో చూసింటాం. మనం ఎప్పుడు ఈ బజార్లలోకి వస్తే చూడలేదు. ఈ రోజు ఇంటింటికి పోతా అంటే కంట్లో నీళ్ళు ఆగడం లేదు. ఏ ఇంటో చూసినా సమస్యలే. ఎవరికి పెన్షన్ లేవు, ఇండ్లు లేవు, ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలు చాలా మంది ఉన్నారు, ఆధార్ కార్డు కూడా లేవు చాలా మందికి. ఈ గవర్నమెంట్ ఈ సెక్రటేరియట్లని ఈ వాలంటీర్ వ్యవస్థను తెచ్చింది, కానీ ఎక్కడైతే ఉన్నత వాళ్ళు ఉన్నారో అక్కడ జరుగుతున్నాయి. పేదవాళ్ళు ఉన్న కాడ ఎక్కడా జరగడం లేదు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అభివృద్ధి చేసేదానికి శక్తి వంచన లేక నేను కృషి చేస్తాను. ఒక చిన్న చివరిగా, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మన ఎన్నికల కూడా వచ్చిన తర్వాత అదే పూర్తిగా నిమగ్నం అయిపోయి కొన్ని ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వ అధికారులు కావచ్చు, కొంతమంది టీచర్లు కావచ్చు, ఈ విధంగా ఒకవేళ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మీరు ఆపోజిట్ పార్టీ పరంగా ఏం చేయదలుచుకున్నారు? తప్పకుండా అండి. ఈ భారతదేశంలోనే అత్యంత రాజ్యాంగబద్ధమైన పదవి ఏందనంటే ఎన్నికల కమిషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దాన్ని గౌరవించాల. ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని వ్యవస్థలు ఏమైతే ఉంటాయో అవన్నీ నిర్వీర్యమైపోలా. దాంట్లో పక్షపాతం అనేది ఉండకూడదు. తప్పకుండా మా వంతుగా ఈ పార్టీకి ఎవరన్నా తత్తులుగా ఉండే ఉద్యోగస్తులు అయితేనేం, వాలంటీర్లు అయితేనేం, సెక్రటేరియట్ ఉద్యోగులు అయితేనే, ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళను చట్టం పరిధిలోకి తీసుకొని వస్తాం. మేము లెటర్లు పెడతాం. ఎలక్షన్ కమిషన్ మీద మాకు పూర్తి భరోసా ఉంది. నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరుగుతుంది. తప్పకుండా ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుంది.